ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య అనేది చాలా ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా కార్పొరేటు కళాశాలల్లో గత వారం రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? చదువుకోవాల్సిన విద్యార్థులు ఎందుకు ఇలా బలవన్ మరణానికి పాల్పడుతున్నారు? చదువులు ఎందుకు చావుకు దారితీస్తున్నా అనే విషయాన్ని తల్లిదండ్రులు, అధ్యాపకులు అండ్ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటే, సూయిసైడ్ ఎనీవన్ బలవన్మరణానికి పాల్పడే వాళ్ళందరికీ కూడా కారణం ఏంటంటే, వాళ్లకు ఆ సమయంలో హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్ ఈ మూడు చాలా బలంగా వాళ్ళ మనసులో ఉంటాయి. అంటే హెల్ప్లెస్నెస్, నాకెవ్వరూ సహాయం చేయరు. హోప్లెస్నెస్, నాకు ఇంకా భవిష్యత్తు లేదు. వర్త్లెస్నెస్, నేనెందుకు పనికిరాను. ఈ మూడు భావాలు వాళ్ళ మనసుల్లో బలంగా ఉన్నప్పుడు, రోజు అవే తిరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు వేరే ప్రత్యామ్నాయం లేక ఇక భవిష్యత్తు లేదు అనే బాధతో బలవన్మరణానికి పాల్పడతారు. ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి అనే విషయం మనం పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఇంటర్మీడియట్లో జేఈఈ, ఐఐటి జేఈఈ లేకుంటే ఎంసెట్, నీట్ తప్ప వేరే ప్రత్యామ్నాయాలు లేవు అనే భావనని కార్పొరేట్ కళాశాలలు కల్పించాయి. సో తమ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కానివ్వండి, ప్రచారాల ద్వారా కానివ్వండి, లేకుంటే సోషల్ ప్రెషర్ ద్వారా కానివ్వండి, ఇంజనీరింగు మెడిసిన్ చదివిన వాడే మనిషి, అది కానివాడు ఇంకెందుకు పనికిరాడు అనే ఒక భావనని క్రియేట్ చేశాయి. దాంతోపాటు ఇంజనీరింగ్లో ఎక్కువ అవకాశం ఉండటము, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండటం వల్ల కూడా పేరెంట్స్ పిల్లలకు ఇష్టం ఉన్నా లేకున్నా కానీ ఈ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ఇంకా టీనేజ్లోకి వచ్చేసరికి రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ వయసులో కొత్త హార్మోన్స్, కొత్త భావనలు, కొత్త కోరికలు ఇవన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వయసులో వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టేస్తున్నారు. హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకే గదిలో 10 మంది, 20 మంది, 30 మందిని ఉన్న హాస్టల్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళక్కడ గాలి వెలుతురు లేకుండా, సరైన భోజన సౌకర్యం లేకుండా ఉండే హాస్టల్స్ చాలా ఉన్నాయి. ఆ విషయం మీద కంప్లైంట్ చేస్తే దానికి తిట్టి కొట్టి వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చే హాస్టల్స్ ఉన్నాయి. దాని పర్యవసానంగానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే ఆ కళాశాలలపై దాడి చేసిన విద్యార్థులను మనం చూసాం. ఎందుకంటే వాళ్ళల్లో అంత కసి ఉంది ఆ కళాశాల యాజమాన్యం పట్ల. సో ఏం చేస్తున్నారు, ఏ వయసులో అయితే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలో, ఏ వయసులో అయితే వాళ్ళని ఒక దిశానిర్దేశం చేయాలో, ఆ వయసులో వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నాము. నేనైతే ఈ హాస్టల్ని మోడర్న్ జైల్స్ అంటాను. అక్కడ పడేస్తాం. అక్కడ పడేసిన తర్వాత వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ని తీర్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. ముఖ్యంగా విజిటింగ్కి వెళ్ళే పేరెంట్స్ కూడా, నాన్న లాస్ట్ టైంలో, లాస్ట్ ఎగ్జామ్లో నీకు మార్కులు తక్కువ వచ్చాయి, ఎక్స్ట్రా ఏం ఎగ్జామ్లో మార్కులు రావాలి, నాకు మీకు ఐఐటి సీట్ రావాలి, లేకుంటే ఇంజనీరింగ్ సీట్ రావాలి, లేకుంటే డాక్టర్ సీట్ రావాలి, లేకుంటే మన పరువు పోతుంది, నీ మీద ఇంత పెట్టుబడి పెట్టాము, నువ్వు మన ఎదుటివాళ్ళకి వచ్చాయి, పక్కింటిలోకి వచ్చాయి, బాబాయ్ కూతురుకు వచ్చాయి, మామ కూతురుకు వచ్చాయి, ఇలా రకరకాలుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్టూడెంట్స్ పైన ప్రెషర్ పెడుతున్నారు. దీనికి తోడు కళాశాల యాజమాన్యాలు పెట్టే ప్రెషర్ మరొకటి. మార్కులు తెచ్చుకోవాలి, మీరు బాగా మార్కులు తెచ్చుకోవాలి అనేది ఒకటి. మార్కులు రాకపోతే వాళ్ళని డివిజన్స్, సెక్షన్స్ మార్చడం, అంటే అది అవమానంగా భావిస్తారు. ఆ వయసులో ఉన్న పిల్లలు దాన్ని అవమానంగా భావిస్తారు. సో సెక్షన్స్ మార్చడం, వాళ్ళని హేళన చేయడం, 10 మంది ముందు నిలబెట్టడం, పనిష్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళ మనసుల పైన బలమైన గాయాలని చేస్తాయి. చాలా సందర్భాల్లో ఏమవుతుంటే, వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీ ఫీల్ అవుతారు, డిప్రెషన్ లోన్ అవుతారు, రకరకాల మానసిక సమస్యల బారిన పడతారు. సో ఎప్పుడైతే ఇది ఇలాంటి పరిస్థితులు ఉంటాయో అప్పుడు పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటల్లో, ఎందుకురా ఈ జీవితం, మనం ఎంత చదివినా కానీ వస్తుందంటావా, ఈ సీట్ వస్తుందా, ఎందుకు పనికిరాను నేను అని ఇలాంటి హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, వర్త్లెస్నెస్ సంబంధించిన మాటలు, ఆ పదాలు వాళ్ళ మాటల్లో కనిపిస్తాయి.
జీవితానికి ఇంకా ఉండి ఉపయోగం లేదు, నేను బతికి ఉపయోగం లేదు అనే మాటలు వినిపిస్తాయి. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఆ ప్రవర్తన, ఆ సూయిసైడల్ ఐడియేషన్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా జరుగుతారు. వాళ్ళ మూడ్స్లో విపరీతమైన స్వింగ్స్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో ఏమవుతుంది అప్పుడు? అయితే ఇది ఇంట్లో ఉంటే పేరెంట్స్ గమనిస్తారు, పిల్లాడు మూడు బాగాలేదనో పాప మూడు బాగాలేదనో గమనించి ఏం జరిగిందమ్మా అని అర్థం పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అనునయించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు. కానీ హాస్టల్ అలా చెప్పేవాళ్ళు ఎవరు? ఎవ్వరూ ఉండరు. హాస్టల్ కాలేజీ వాళ్ళకి, హాస్టల్ వాళ్ళకి కావాల్సింది వీళ్ళు టైంకి లేవడము, క్లాసుకు వెళ్ళడము, మార్కులు తెచ్చుకోవడం, ఇది మాత్రమే కావాలి వాళ్లకు. సో దానివల్ల ఏమవుతుంది? దానివల్ల పిల్లలకు వాళ్ళ యొక్క మనసులోని బాధని వినే మనిషి లేకుండా పోతాడు. సో చాలా కాలం కిందటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ప్రతి ఇంటర్మీడియట్ కళాశాలలోనూ సైకాలజిస్ట్ని పెట్టుకోవాలి అనే ఒక జీవో వచ్చినా కానీ ఇప్పటి వరకు ఏ కళాశాలలోనూ సైకాలజిస్టులు లేరు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు నామకే వాస్తే ఉన్నారే తప్ప నిజంగా కౌన్సిలింగ్ అనేది చేయడం లేదు. ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వాళ్ళతో మనసు వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ మనసులోని బాధను వినే మనిషి కావాలి, వాళ్ళ సమస్యలకు సొల్యూషన్ చూపించే మనసు కావాలి. ఓకే, వాళ్ళకు వచ్చే ఆ మానసికమైన సంఘర్షణ, ఆ ఒత్తిడి, ఆ ఒత్తిడిని ఎలా అధిగమించాలి, ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, వీటి గురించి చెప్పే వాళ్ళు కావాలి. సో అందువల్ల పేరెంట్స్ వెళ్ళినప్పుడు మార్కులు ర్యాంకులతో కాకుండా మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నావు, సో ఆర్ యూ ఫీలింగ్ ఓకే, ఆర్ యూ ఫీలింగ్ కాన్ఫిడెంట్ అనే విషయాలని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. ఓకే, వాళ్ళు చెప్పేది వినాలి, ముందు వాళ్ళు చెప్పేది మీరు వినాలి, జడ్జ్ చేయకుండా. ఇలాగే మాట్లాడతావులే, నీకోసం ఎంత లక్ష లక్ష ఖర్చు పెడుతున్నావు, ఆ మాత్రం రెండేళ్ళు చదువుకోలేవా, ఆ తర్వాత నువ్వు ఐఐటీనో లేకుంటే మంచి కాలేజీ సీట్ వస్తే లేకుంటే నీట్లో ఎంబీబీఎస్ సీట్ వస్తే జీవితం బాగుపడుతుందని చెప్పేసి వాళ్ళ మీద అరవకుండా కరవకుండా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా విని వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ మాటల్లో కనుక మీకు ఎక్కడైనా కానీ జీవితం పట్ల విరక్తి, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్ సంబంధించిన పదాలు, ఆ ఫీలింగ్ కనుక మీకు కలిగితే వెంటనే వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి. మీరు చేయగలిగితే మీరు కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడండి. నాన్న ఏమీ కాదు, లేదు నేను ఉండను ఖచ్చితంగా, నాకు ఉండటం లేదు, నా వల్ల కావడం లేదు, ఎందుకంటే చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది అనే వాళ్ళ మాటలు కనుక వాళ్ళ నోటి నుంచి వస్తే మీరు వెంటనే వాళ్ళని హాస్టల్ నుంచి బయటకు తీసుకురండి. లేదు అంటే ఒక ప్రొఫెషనల్ సైకాలజీ తీసుకెళ్ళి వాళ్ళతో వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించండి. ఆ ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి, ఓకే, ఆ సిచ్యువేషన్కి ఎలా అడ్జస్ట్ కావాలి, వాళ్ళ మనసులో ఉండే సంఘర్షణని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనే విషయం మీద ప్రొఫెషనల్గా హెల్ప్ తీసుకోండి. అలాగే వాళ్ళతో నిత్యం మాట్లాడుతూ ఉండండి. వీలైనప్పుడల్లా వాళ్ళతో మాట్లాడుతూ మార్కులు ర్యాంకుల గురించి మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి, వాళ్ళకి మానసిక ఆరోగ్యం గురించి, వాళ్ళకి ఆలోచనల గురించి మీరు మాట్లాడుతూ వాళ్ళు అన్వయిస్తూ ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు సేఫ్గా ఉండగలరు. ఇంకా చెప్పాలంటే మీకు సీటు వచ్చినా రాకున్నా కానీ నాకేమి ఇబ్బంది లేదు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం లోపం లేకుండా చూసుకో, మాకు కావాల్సింది అదే. నీకు మరీ ఇబ్బందిగా ఉంటే నువ్వేమి దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఏమి అనమనే భరోసా ఇవ్వాలి. ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి ఆ భరోసా దొరుకుతుందో అప్పుడు పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిజానికి స్టూడెంట్ సూసైడ్ పైన చాలామంది మీడియా కూడా, కార్పొరేట్ కళాశాలని తప్పు పడతాయి కానీ పేరెంట్స్ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోరు. నిజమే, కార్పొరేట్ కళాశాలల నుంచి పిల్లలపైన ఒత్తిడి ఉంది, ఉంటుంది, కానీ ఆ ఒత్తిడి పరిమితం. ఎందుకంటే కార్పొరేట్ కళాశాలలో వేల మంది పిల్లలు ఉంటారు, ఆ వేల మంది పిల్లల్లో మీ అబ్బాయి లేకుంటే మీ అమ్మాయి ఒక్కరు, వీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి వాళ్ళు పెట్టరు. ఉన్న 1000 మందిలో మీ అబ్బాయి మీ అమ్మాయి ఒకడు అంతే. వాళ్ళకు వాళ్ళు అందరితో పాటు వెళ్ళకు చదవమని చెప్తారు. అయితే ఆ ఒత్తిడిని, ఆ స్ట్రెస్ని ఎంతమంది ఎవరు ఎంతవరకు తీసుకుంటారనేది ఎవరు చెప్పలేరు. కొంతమంది ఎంత ఒత్తిడినైనా భరిస్తారు, కొంతమంది తక్కువ ఒత్తిడికే తరలిపోతారు.
కాబట్టి మీ బిడ్డ ఎంత ఒత్తిడి తీసుకోవాలన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ ఒత్తిడి తీసుకోలేని పరిస్థితిలో ఏమీ కాదు అనే భరోసా మీరు కల్పించాలి. నేను గత 20 సంవత్సరాలుగా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భంలో స్టూడెంట్స్కి పేరెంట్స్కి నాకు అర్థమైంది ఏంటంటే కార్పొరేట్ కళాశాలల ఒత్తిడి కంటే కూడా పేరెంట్స్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పిల్లలపైన. ఇంకా చెప్పండి ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అని చెప్పట్లేదు నేను, ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే పిల్లలు ఫీల్ అవుతారు, అయ్యో నా పేరెంట్స్ నా కోసం ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి నా కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, వాళ్ళ ఆశలు నేను నెరవేర్చలేకపోతున్నాను అనే భావన వాళ్ళ మనసును కమ్మేసి గిల్టీ ఫీలింగు వచ్చేస్తుంది. ఆ వచ్చేసి మనం ఏం చేయలేకపోతున్నాం, ప్రయత్నం చేస్తారు పిల్లలు, ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు సఫలం కానప్పుడు, రెగ్యులర్గా విఫలమవుతున్నప్పుడు, ఈ ఒత్తిడి తట్టుకోలేనప్పుడు, అప్పుడు ఇలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడుతూ ఉంటారు. అందువల్ల హాస్టల్లో ఉండే పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని వాళ్ళ మనసులో మాటల్ని వినాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంది. మీరు జాగ్రత్తగా వినండి. అలాగే స్కూల్ యాజమాన్యాలు కూడా, కాలేజీ యాజమాన్యాలు కూడా కేవలం మార్కుల కోసం ఒత్తిడి చేయడమే కాకుండా ఆ మార్కులు ఎలా సాధించాలనే విషయాన్ని పిల్లలకు నేర్పించాలి. అంటే స్టడీ స్కిల్స్, యాక్సలరేటెడ్ లెర్నింగ్ స్కిల్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్, లైక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. అందరికీ ఈ స్కిల్స్ ఉండవు. ఉన్నవాడు ఏ శ్రేంకర్ అవుతాడు, లేనివాడు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. చాలా కళాశాలలు ఏం చేస్తాయంటే సంవత్సరం చివరిలో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్స్ పెడుతూ ఉంటాయి, అలాగే మోటివేషన్ క్లాస్ పెడుతూ ఉంటాయి. మనసులో ఆసక్తి లేని వాడికి, స్టడీ స్కిల్స్ లేని వ్యక్తికి, చదవటం ఎలాగో తెలియని వ్యక్తికి నువ్వు ఎంత మోటివేట్ చేసినా కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. వాళ్లకు ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, పరీక్షను ఎలా ఫేస్ చేయాలి, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, వీటి విషయాలని అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కనుక మీరు కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టించి వాళ్ళకు నేర్పిస్తే అవి వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఒక సైకాలజిస్ట్ని అపాయింట్ చేసుకుని ఎవరైనా కానీ మానసికంగా బాధపడుతున్నారని మీకు అనిపిస్తే వెంటనే వాళ్ళని సైకాలజిస్ట్ని పంపించడము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడము, వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించడం అనేది చాలా 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 అవసరం. ఈ దిశగా ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే మీడియా కూడా ఎప్పటికప్పుడు పిల్లల యొక్క ఈ బలవన్మరణాలు నివారించే దిశగా ఆర్టికల్స్ రాయడము, ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవడము, వాళ్ళ యొక్క సూచనలు సలహాలని ఆర్టికల్స్ రూపంలో పబ్లిష్ చేస్తూ టీవీల్లో చూపిస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండేలాగా చేస్తే దాని నుంచి పిల్లలు కొంత నేర్చుకుని వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్మించుకోగలుగుతారు. సో పేరెంట్స్, కాలేజీ యాజమాన్యాలు, మీడియా అండ్ సమాజం మొత్తంగా కలిసి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ బలవన్మరణాలని మనం ఆపగలం. నేను విశేష్, సైకాలజిస్ట్.